हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ई रोज वीडियो वच्चेसी ఒక పెన్సిల్, ఐ మీన్ మనం పెన్సిల్స్ తోనే అన్ని చేస్తాం కాబట్టి ఈ రోజు ఆ పెన్సిల్ నే డ్రా చేద్దామని ఈ వీడియో తీస్తున్నా। ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి, ఆ చిన్న చిన్న స్టెప్స్ ని కూడా మిస్ అయితే మొత్తం మీకు మంచిగా రాదు। సో స్టార్టింగ్ అయితే సెంటర్ లోకి ఇట్లా తీసుకుని 2 లైన్స్ 3 లైన్స్ డ్రా చేసుకుంటాము। తర్వాత కొంచెం కిందకి కొంచెం మీదకి కొంచెం కిందకి కొంచెం మీదకి లైన్స్ అలా డ్రా చేసుకుంటాము। సో గ్రాడ్యువల్ గా అది మనం పైకి తీసుకెళ్తాము। అంటే ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటంటే పెన్సిల్ బాడీ పార్ట్ మాత్రమే చేసాము। ఇది వచ్చేసి పెయింటింగ్ ఎట్లా ఉంటుందంటే మనకి చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా పెన్సిల్ లేనప్పుడు షార్పనర్ తో కాకుండా అనీవెన్ గా ఏదో ఒక బ్లేడ్ తో షార్ప్ చేసేస్తే ఎలా వస్తుంది, అలా అలా డిఫరెంట్ గా వస్తుంది ఇది। सो इला ड्राइंग पार्ट अंता कंप्लीट तर्वा दी ड्राइंग पार्ट वे तक उजन चेपाले दी पेंटिंग पार्टे उ। सो फस्टना अंटे पिंक कलर प्लस रेड कलर मिक्स अंत पिंक कलर कलर पेंसिल रेड कलर कलर पेंसिल मध्य शेड कावल। सो पिंक कलर रेड कलर मिक्स पिंक कलर रेड कलर मिक्स దాంట్లో చాలా తక్కువ వాటర్ యూస్ చేసి, ఎక్కువ వాటర్ యూస్ చేయకూడదు స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి। ఫ్లాట్ బ్రష్ తీసుకోకండి, రౌండ్ బ్రష్ తీసుకోండి। నేను స్టార్టింగ్ లో తెలియకుండా మర్చిపోయి ఫ్లాట్ బ్రష్ యూస్ చేసేసా, మీరు అట్లా చేయకండి, ఏదైనా మంచి రౌండ్ బ్రష్ తీసుకోండి। ఎడ్జెస్ పార్ట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగృతగా చేయండి। ఇక్కడ మనకు కట్ ఉంది కదా, ఆ కట్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే మనకి పెన్సిల్ కి టింగ్ టింగ్ అని ఇట్లా జస్ట్ చాలా చిన్న చిన్న కట్స్ ఉంటాయి। ఆ కట్స్ ని చూపించడానికి అక్కడ అలా రా చేశాను ఒక లైన్। మొత్తం ఈ పెన్సిల్ యొక్క బాడీ పార్ట్ అంతా కూడా మనం పింక్ కలర్, ఐ మీన్ పింక్ ప్లస్ రెడ్ కలర్ తో చేస్తాము। ఇది చూడడానికి మాక్సిమం రెడ్ కలర్ లోనే ఉంటుంది కానీ కొంచెం పింక్ టచ్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ। అయిపోయింది। సో మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఈ మధ్యలో ఒక గ్యాప్ వదిలాం కదా, ఆ గ్యాప్ లో ఏ కలర్ యూజ్ చేయాలని, ఆ మధ్యలో యూజ్ చేయాల్సిన కలర్ స్కిన్ కలర్, ఎందుకంటే మనం పెన్సిల్ షార్ప్ చేసిన వెంటనే మనకి ఒక బ్యూటిఫుల్ స్కిన్ కలర్ ఉంటుంది, గ్రాడ్యువల్గా అది బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోతుంది అనుకోండి, ఆ ప్లేస్లో స్కిన్ కలర్ యూజ్ చేసుకుంటాము। మీకు మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్, ఒక స్టెప్ ఇక్కడ చాలా కేర్ఫుల్గా చేయాలి అనేది ఎక్కడ అంటే ఈ పెన్సిల్కి అక్కడ మనకి మన లోపల నుంచి వచ్చే ఆ కలర్కి ఈ బాడీ పార్ట్కి మధ్యలో ఈ స్కిన్ కలర్ పార్ట్ని మనం కలర్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా కలర్ చేయాలి, ఎందుకంటే అటు పింక్ కలర్కి టచ్ అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, అటు ఎల్లో ఏమైనా కూడా రిస్క్ ఫ్యాక్టర్, ఇది చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయండి। ఎడ్జెస్ పార్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ ఇంకా ఫస్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ మొత్తం వేసేసుకుని అప్పుడు రిమైనింగ్ స్టెప్స్ ఏమైనా ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాను। ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ అయితే యూజ్ చేస్తున్నా, ఇందాక తీసుకున్న ఫ్లాట్ బ్రష్ని యూజ్ చేస్తున్నా, మొత్తం బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ వస్తుంది। బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ యూజ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ యూజ్ చేయకండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ యూజ్ చేస్తే షేడ్ మారిపోతుంది, అది బ్లాక్ షేడ్లో కాస్త గ్రే కలర్ షేడ్లోకి వెళ్ళిపోతుంది। ఎప్పుడైతే మనకి ఒకవేళ షేడ్ కనుక మారిపోయింది అనుకోండి, షేడ్ మారిపోతే గ్రే వస్తే గ్రే కన్నా ఈ రెడ్ కలర్ అనేది కొంచెం డార్క్ కలర్ కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ లైట్ అయిపోయి డ్రాయింగ్ డార్క్ అయిపోతుంది, మనకి అట్లా ఉండకూడదు, ఈ డ్రాయింగ్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డార్క్గా ఉండాలి। సో వాటర్ తక్కువ మిక్స్ చేయండి। ఈ ఎడ్జెస్ పార్ట్ చేస్తున్నప్పుడు నిజంగా చాలా కేర్ఫుల్గా చేయాలి, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇది షార్ప్నర్తో చేసిన ఇది కాదు కాబట్టి మనకి అన్ఈవెన్గా వస్తుంది। సో ఆ కట్స్ ఒక చిన్న కట్ మిస్ అయినా కూడా మనకి ఆ లుక్ పోతుంది, సో జాగ్రత్తగా చేయండి ఈ యొక్క
బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నప్పుడు మీరు ఒక స్టార్టింగ్ ఇప్పుడే పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మీరు ఏదైనా ఒక సింపుల్ రౌండ్ బ్రష్ తీసుకుని ఫస్ట్ అయితే ఆ బార్డర్ పార్ట్ ఫినిష్ చేసుకోండి, దాని తర్వాత స్టార్ట్ చేయండి. మీకు కొంచెం పర్వాలేదు మేము చేయగలము అంటే నెంబర్ 3 కానీ నెంబర్ 4 కానీ ఏదైనా ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకుని ఆ ఫ్లాట్ బ్రష్తో చేయండి, ఓకే మేము మంచిగా చేసేస్తాము, పెద్ద బ్రష్ అయినా మాకేం పర్వాలేదు అంటే నా అక్కడ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటో తెలుసా, ఇప్పుడు మనం షేడింగ్ చేస్తున్నాం కదా, షేడింగ్ ఇప్పుడు నేను ఏం చేశాను, ఫస్ట్ మాస్కింగ్ టేప్ మొత్తం వేసేసి మాస్కింగ్ టేప్ వేశాక అప్పుడు చేస్తున్నాను కదా. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నాకు పెయింట్ పడ్డాక ఆ షీట్ ఏమైందంటే బెలూన్లో ఉబ్బిపోయింది, సో అది నీట్గా ఒక ఒక ఫ్లాట్ షేప్లో లేదు, ఇలా 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 బొడగలు వచ్చినట్టు ఇలా 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 వేవీగా ఉంది. సో మీరు ఏం చేస్తారంటే కొంచెం దానికి కంప్లీట్గా డ్రై అవ్వడానికి టైం ఇవ్వండి. యూట్యూబ్లో అంటే నేను వెంట వెంటనే చేసి చూపించాలి కాబట్టి మీకైతే డ్రై అవ్వడానికి చాలా టైం ఉంటుంది, ఒక 5 to 10 minutes. అది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు నేను చేసే నెక్స్ట్ స్టెప్ చేయండి. ఇందాక మనం పెన్సిల్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ మీరు ఏం చేస్తారంటే పెయింట్ వైట్ పెయింట్ తీసుకుని ఆ వైట్ పెయింట్తో డ్రా చేసుకోండి ఆ లైన్. మీరు ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకోవడం కష్టమవుతుంది అంటే స్కేల్ తీసుకుని స్కేల్తో డ్రా. సో ఇలా డ్రా చేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి 2 places పింక్ కలర్ ఉంది పెన్సిల్కి హోల్డ్ చేసుకునే ప్లేస్లోని అండ్ పెన్సిల్ కలర్ వచ్చే ప్లేస్లోని, అక్కడక్కడ వైట్ కలర్ అలా లైన్స్ డ్రా చేసుకోవాలి. వైట్ కలర్ పెయింట్లో డైరెక్ట్గా తీసేసుకుని పెయింట్ ఫుల్గా ఉన్నప్పుడు చేయకండి, జస్ట్ ఆ పెయింట్కి 100% కన్సిడర్ చేస్తే అందులో 10% మాత్రమే పెయింట్ ఉండాలి, మిగతా అంతా కొంచెం లైట్గా ఉండాలి, వైట్ కలర్ కూడా చాలా లైట్గా ఉండాలి, అట్లా తీసుకోండి. నేను ఆ స్కిన్ కలర్ వాటి మీద కూడా లైన్స్ డ్రా చేస్తున్నాను, సో దీని మీద మొత్తం లైన్స్ వస్తాయి మనకి. జాగ్రత్తగా డ్రా చేసుకున్న లైన్స్ కూడా మీకు నేను డ్రా చేస్తుంది కనిపించకపోవచ్చు, అది జూమ్ చేయడానికి కుదరలేదు. ఇంకొక చిన్న లైన్ డ్రా చేసుకుని దాంట్లో నేను ఏం చేస్తాను అంటే ఒక చిన్న లైన్ డ్రా చేసుకుంటాను, ఆ లైన్ డ్రా చేసుకుంటున్న ప్లేస్లో మీకు చాలా లైట్గా వస్తుంది కలర్. దాని తర్వాత మీరు ఫస్ట్ యూజ్ చేసిన రౌండ్ బ్రష్ని యూజ్ చేసుకుని దానిపైన మీ కలర్ చేసేసుకుంటే అంత డార్క్గా కనిపించదు. ఇప్పుడు నేను ఇలా చేశాను కదా, ఇలా నేను చేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే పింక్ కలర్ బ్రష్ తీసుకుంటాను, అదే బ్రష్ తీసుకుని దానిపైన జస్ట్ నేను అలా అలా ట్యాప్ చేస్తాను, సో అది లైట్ అవుతుంది. మీకు ఇంకా అది కొంచెం డార్క్ కావాలి అంటే వైట్ పెయింట్ ఇంకొకసారి దాని మీద డ్రా చేస్తే సరిపోతుంది. మీకు వైట్ పెయింట్ అంత బాగా పడట్లేదు అంటే వైట్ పెన్సిల్ తీసుకుని కూడా లైన్ డ్రా చేసుకోవచ్చు. పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ అయితే అది డ్రై అయిపోయింది కంప్లీట్గా అని మీరు అనుకున్నారు, అనుకున్న తర్వాతే డ్రా చేయండి. ఇది మొత్తం కంప్లీట్ అవుట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత దగ్గర పెడతాము చూడండి, ఆ లైన్స్ కనిపిస్తాయి మీకు. సో ఇది వీడియో వచ్చేసి మొత్తానికి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికి యూజ్ అవుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ టు అనదర్ వీడియో.